సత్యనారాయణ గారు వారి ఆశీస్సులను అందిస్తారు, మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగాను ఆనందంగా ఉంది. ఈ ఆనంద సంఘంలో ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. సుమా అంత అదగొట్టేసింది ఇందాక కంపెనీలో. ఆవిడ మాట్లాడ ముందు మనం ఏం మాట్లాడగలం చెప్పండి. ఈ కంపెనీ వాళ్ళది నేను ముందు పిక్చర్ చూశాను, చాలా ఆనందం కలిగింది, బ్రహ్మాండంగా పోయింది. అలాగే రెండో పిక్చర్ కూడా చూశాను, చాలా బాగా పోయింది, చాలా సంతోషం. ఇది మూడో పిక్చరు. ప్రతి వాళ్ళు మామూలుగా ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడు బెస్ట్ విషెస్ అని చెప్తారు, బాగా ఆడాలని కోరుకుంటారు. నాకు ఎక్స్ట్రాగా ఏంటంటే నేను పన్నింటిలోనూ నా గౌరవార్థం నేను ప్రజెంట్స్ అని వేశారు కాబట్టి అందులో మా అబ్బాయి కూడా ప్రొడక్షన్లో పాలు పంచుకున్నారు కాబట్టి నేను తప్పకుండా ఎక్స్ట్రాగా ఈ పిక్చర్ అమోఘమైన సక్సెస్ కావాలని, దీని పార్ట్ టూ కూడా త్వరలోనే తీయాలని, అది కూడా సక్సెస్ కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నాకు యాజ్ ఎ సీనియర్ ఆర్టిస్ట్గా ఈ పిలిచి ఈ సందర్భంలో నాకు ఈ చిరు సత్కారం చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా యుగం అయిపోయింది. మా కాలంలో ఈ ముందు రిలీజ్ ముందు ఈ విధంగా ఈ ట్రైలర్స్ వేయటం కానీ ఇది కానీ ఉండేది కాదు. అప్పుడు ఏం చేయంటే ప్రివ్యూ అని వేసి ఇండస్ట్రీలో అందరినీ పిలిచి చూపించేవారు. ఇప్పుడు తర్వాత రిలీజ్ చేసేవారు. మరి ఇప్పుడు ఇదొక ఆడియో రిలీజ్ కానీ ముందు ఈ ట్రైలర్స్ వేసి కానీ చూపించడం ఒక అనవాయితీ అయిపోయింది ఇండస్ట్రీకి. ఇందాక చూశారు మీరు ఈ ప్రొడక్షన్లో ఎలా తీసింది, ఇదే ఇంత వన్ మోర్ అడిగారంటే నిజంగా ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. పిక్చర్ చూస్తే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుందని దాని ముందే మన పసికడదాం. ఇది సక్సెస్ అవడానికి ఇది లాంటిగా కనపడింది, చాలా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. సీనియర్ ఆర్టిస్ట్గా రెండు విషయాలు నా గురించి చెప్పుకోవడం కూడా ఈ సందర్భంలో ఆనందంగా ఉంటుంది. నేను తెలుగు సినిమా ఫీల్డ్లో 50 సంవత్సరాలుగా ఉన్నాను. దగ్గర దగ్గర 800 పిక్చర్ల వరకు పనిచేశాను. తర్వాత ఆల్రౌండర్గా అటు హీరో, విలన్, కమెడియన్ అనే ఆ విధంగా అన్ని రకాల పాత్రలు, పాథాస్ అన్ని రకాల పాత్రలు చేశాను. మైథాలజీ, ఫోక్లోర్, హిస్టారికల్, సోషల్ అన్నింటిలోనూ చేశారు. మరి నాకు కూడా రకరకాల బిరుదులు, ఎనలేని గౌరవం, రకరకాల సన్మానాలు అని జరిగింది. నా కెరీర్లో చాలా సంతోషం. నేను నాకు బాగా గుర్తుంటే కన్నడం రాజకుమారి అందరూ మేము అలాంటి కొలీగ్స్ మేము, మాకు బాగా ఫ్రెండ్ అయ్యారు కూడా. అలాగే ఇప్పుడు ఈ యాష్ హీరో ఉన్నాడు, ఈజ్ ఏ డాషింగ్ బాయ్. అతనికి బొద్దుగానే ఇంత ఘనత వచ్చిందంటే ఇంకా చాలా అమోఘమైనటువంటి ఫ్యూచర్ ఉంది అతనికి. మరి అతను ఏ లారెన్స్ పొందుతాడో, ఏ హైట్కి వెళ్తాడో ఇప్పుడు నేను చెప్పలేదు, కానీ అది పొందడం మాత్రం ఖాయం. ఎంత పీక్కి వెళ్తాడో అది కూడా మనం చూస్తే ఐ బి మోర్ హ్యాపీ. అతను ఫస్ట్ పిక్చర్లోనే, నేను చూడే పిక్చర్లోనే అమోఘంగా యాక్ట్ చేసి బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నాడు. పిక్చర్ కూడా నేను వినలేదు ఏంటంటే, నేను చూడలేదు కానీ వరుసలే 5-6 పిక్చర్లు సక్సెస్ అయింది అన్నారు. మరి బిగినింగ్లోనే ఒక హీరోకి అన్ని సక్సెస్ రావడం చాలా కాదు. మనం వినం ఎలాంటిది ఈ యాష్ పొందాడంటే ఐ విల్ బి మోర్ హ్యాపీ. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఇన్ హిస్ కెరీర్. అలాగే ఈ డైరెక్టర్స్ కూడా నేను ఈ చూస్తే నాకు ఇది అర్థమైంది. ఈ ప్రొడ్యూసర్ ముందు ఎంత ట్రైలర్ చూస్తేనే
ఎంత కష్టపడి డైరెక్టర్గా ఉన్న పనిచేశాడో, ఎంత బాగా ప్రొడ్యూస్ చేశాడో, అన్నమంతా పట్టుకుని చూడక్కర్లేదు, ఒక బెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది అన్నట్టుగా ఇది చూస్తేనే అర్థమైంది. ఆ డైరెక్టర్ కూడా ఆ విషయం ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్స్ చాలా ఎంకరేజింగ్ అవ్వడం, ఎనర్జెటిక్ పీపుల్, ఇద్దరు ఇద్దరు నాకు పరిచయం అయ్యారు ఇదివరకు. ఇప్పుడు కూడా ఒక ఆయన వచ్చారు, వాళ్ళు ఖర్చుకు వెళ్ళకుండా ఎంత ఖర్చు అయినా తీసి ఒక లావిష్గా పిచ్చర్ తీయాలి, అందులో కన్నడంలో ఇంత లావిష్గా ఖర్చు పెట్టడం అనేది చాలా అరుదు. అలాంటిది ఇంత లావిష్గా వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు తీసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళకు కూడా అమోఘమైన సక్సెస్ రావాలి. ఇక ఫ్యూచర్లో ఇలాంటి పిక్చర్లు అనేకమైనటువంటి తీసి వారికి ఆ కంపెనీకి చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ యూనిట్ని అందరూ 10 కాలాల పాటు కలిసి ఉండాలని, భగవంతుడు వాళ్ళకి ఆయనకు ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. సెలవు. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ